హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నేను సింపుల్గా అయిపోయేది, తొందరగా అయిపోయేది, తక్కువ సమయంలో అయిపోయేది ఒక పదార్థాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నా. బహుశా ఇందులో చాలామందికి తెలుసు ఇదేమిటి అనేది. ఎవడో గుర్తుపెట్టారా? ఏమీ లేదండి, వంకాయని శుభ్రంగా కడిగి తుడిచి దానికి చాకుతోటి గాట్లు పెట్టి కొద్దిగా నూనె రాసి ఆ నూనెతోటి కొద్దిగా నూనె రాసిన తర్వాత పొయ్యి మీద కాల్చాను. కాల్చిన వంకాయ ఇది. తర్వాత దీంట్లో ఏమేమి పదార్థాలు కలుపుతాను అనేది మీకు చూపించబోతున్నాను. ఓకేనా? ఇలా చూపించడంలో ఉద్దేశం ఏంటంటే మీరు కూడా చేసుకుంటారు తేలికైన పద్ధతిలో, ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి. ఓకేనా? ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇది రెడీ పెట్టాను కదా. ఇది రెడీ పెట్టిన తర్వాత ఈ వంకాయని కాల్చి పైన ఉన్నటువంటి నల్లని పొర, అంటే కాలవడం వల్ల వంకాయ పైన ఉన్నటువంటి నల్లని, అది మామూలుగా పైన వంకాయ పైన ఉండే తోలు, సింపుల్గా చెప్పాలి అంటే అది కాల్చడం వల్ల వచ్చేస్తుందండి. శుభ్రంగా దాన్ని ఏం చేయాలి అంటే ట్యాప్ కింద పెట్టేస్తే, కాల్చిన తర్వాత ట్యాప్ కింద పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచితే దాంట్లో ఉన్న వేడంతా బయటికి వెళ్ళిపోతుంది, తోలు తీయడం తేలికవుతుంది. అలా తీసిన తర్వాత నేను ఆ కాయని శుభ్రంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసానండి. చూడండి, ఇది తేలికైన పద్ధతి. దీనివల్ల ఒంటికి మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. కాల్చిన వంకాయ వల్ల దోషం ఉండదు అంటారు పెద్దవాళ్ళు. సరే, ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. చూసారా? ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. అంటే బీపీలు ఉన్నవాళ్ళు తక్కువ వాడుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఉప్పు తక్కువ వాడితే ఒంటికి మేలు జరుగుతుంది, బీపీ పెరగకుండా ఉంటుంది. తర్వాత వంకాయలో ఉండే చింతపండు బదులుగా ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేస్తానండి. చూపిస్తాను, అన్ని చూపిస్తాను. ఇదిగోండి పసుపు, ఉప్పు, పసుపు వేశానండి. ఎందుకంటే పసుపు క్రిమిసంహారకం కదా, అందుకని. తర్వాత ఇంకొకటి చూపిస్తానండి. ఏమిటంటే అది అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపిన పేస్ట్ అండి ఇది. ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేశానండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్యాస్ రానియదు. అందుకని చెప్పనేసి ఈ అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తర్వాత పుదీనా కలిపి వేసిన పేస్ట్ అండి. మిక్సీ పట్టు పెట్టాను. ఆ తర్వాత ఇంకొకటి అండి, ఇది పోపు, అంటే ఆవాలు, జీలకర్ర, ఇంగువ ఇవన్నీ వేసి పోపు రెడీ పెట్టానండి. ఇంకా సింపుల్గా అయిపోవాలి. ఇంకొకటి వేస్తానండి, ముందు కలిపేస్తాను. ఇది కలపడం వల్ల ఏమవుతుంది అంటే ఇటు ఆకుపచ్చని పదార్థం కంటి దిక్కి మంచిది కదా, మీకు చెప్పాను కదా. ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది ఆకుపచ్చని దీంట్లో, అలాగే క్యారెట్లో కూడా బాగుంటుంది. ఈ ఆకుకూరలను కనుక మనం ఆహారంలో భాగం చేసుకుంటే ఒంటికి మేలు జరగడంతో పాటు కాన్స్టిపేషన్ జరగడంతో పాటు కళ్ళకి శ్రమ ఎక్కువ, ఎలక్ట్రానిక్ గాడ్ గేట్స్ వాడుతూ ఉంటాం కదా, దానివల్ల ఇది అనమాట. ఈ శీతాకాలంలో వచ్చే జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటి వాటి అన్నిటికీ ఈ కొత్తిమీర కూడా మంచి పనిచేస్తుందండి. కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి అదనమాట. ఆ తర్వాత ఇంకొకటి వేస్తానండి. అది వేస్తే దీంట్లో చింతపండు బదులుగా ఇంకొక పదార్థం కలుపుతారండి. సింపుల్ అయిన మెథడ్లో ఇది 2 మినిట్స్ చట్నీ కింద చెప్పుకోవచ్చండి, తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే కాల్ చేస్తే మిక్సీ పట్టేయడమే కదా, మిగతా అన్నీ పచ్చిమిర్చి, అల్లం కరివేపాకు, కొత్తిమీర, తర్వాత కొద్దిగా ఇష్టమైతే పుదీనా వేసుకుని లేదు, కానీ అరోమా మాత్రం అదురుతుందండి, చాలా బాగుంటుంది, ఒంటికి మేలు చేస్తుంది. ఇదిగోండి నేను వేస్తాను ఇంగ్రీడియంట్, గుర్తుపెట్టారా? ఆమ్చూర్ పొడి అండి. ఇదిగోండి ఆమ్చూర్ పొడి ఇది. ఇది వేయడం వల్ల ఏమిటంటే చింతపండు బదులుగా దీన్ని వాడడం వల్ల ఒంటికి మేలు జరుగుతుంది, అలాగే బీపీ, మామిడికాయలో పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది, దానివల్ల బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఒంటికి మేలు చేస్తుంది, గ్యాస్ రానియదు. ఇదన్నమాట అరుమ మాత్రం అదిందండి, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది.
మంచి సువాసనగా ఉంది. ఇది అన్నంలోకి పనికొస్తుంది, రోటీలోకి పనికొస్తుందండి. చక్కగా రెండు రకాలుగాను చేసుకోవచ్చు. స్టిఫిన్స్లో కూడా పనికొస్తుంది, బాగానే ఉంటుంది. ఇది నూనె తక్కువతోటి, తక్కువ నూనె ఓన్లీ పోపుకే కదా నేను వేసింది, మిగతా అన్నీ పచ్చివే కదా. ఇది ఒంటికి మేలు చేయడంతో పాటు రుచిని ఇస్తుంది. కాబట్టి ఈ తేలికైన పద్ధతిలో తొందరగా అయిపోవాలనుకుంటే ఇలాంటివి చేసుకుంటే ఒంటికి మేలు జరుగుతుందన్నమాట. ఇది నేను చెప్పేది ఈరోజు. వంకాయ కాల్చి ఇలా చేశాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా, ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ప్రయత్నం చేయండి, ఒకసారి ఆ రుచిని ఆస్వాదించండి. మీకు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే మీరు కూడా చేసుకుంటారు. తేలికైన పద్ధతి, తక్కువ నూనె, ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటి చేసుకున్నా చాలు, ఆరోగ్యానికి మేలు చేరుకుంటుంది. కాన్స్టిపేషన్ కూడా సరిచేయగల కెపాసిటీ ఈ వంకాయకి ఉంది. దీంట్లో కూడా బోల్డ్ మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి, తేలికైన పద్ధతి, నూనె తక్కువలో అని చెప్పనేసి నేను ప్రాక్టికల్ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.